దుర్గి బస్టాండ్ సెంటర్ లో రైతులు ఈ రోజు ఉదయం రాస్తారోకో నిర్వహించారు. 150 ఎకరాల బీడు భూమిని వెల్దుర్తి మండలం గొట్టిపల్ల ఆదినారాయణ అనే వ్యక్తి ఆక్రమించి ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారన్నారు. దీనిపై తహసీల్దార్కి తెలియజెప్పినా ఎటువంటి స్పందన లేదన్నారు. వాగు పక్కన భూముల ఆక్రమణ వల్ల తమ పశువులు మేత లేక తాము ఇబ్బంది పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. రాస్తారోకోలో కటకం రామారావు, వెంకటేశ్వర్లు, 50 మంది పైగా రైతులు పాల్గొన్నారు. ఇక్కడ అన్ని ఆక్రమణలు కావటం అసంభవం, గర్హనీయం. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. ముఖ్యమీడుని అన్యాక్రాంతం కాకుండా, ముఖ్యమీడుని అన్యాక్రాంతం కాకుండా, ముఖ్యమీడుని అన్యాక్రాంతం కాకుండా, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. మూడు శాఖలు కూడా సంబంధించి సుమారు ఎంత విస్తీర్ణం, ఎన్ని ఎకరాలు? 150 ఎకరాలు. సుమారు 150 ఎకరాలు. ఓకే, 150 ఎకరాల్లో పశువుల పర్పస్, పశువుల పర్పస్ మీరు గ్రామంలో మునుపు మంచుగల్లు కూడా వచ్చి ఆక్రమిస్తే వాళ్ళు కూడా వచ్చి మొత్తం కూడా పశుగ్రాసం లేకుండా వెళ్ళిపోతుంటామన్నమాట. అలాంటిది గొట్టపాళ్ళ నుంచి వచ్చారు సార్ కొంతమంది. ఉప్పు తోళ్ళ ఆదినారాయణ తలా ఎకరం ఆక్రమించుకొని 20 వేలకు అమ్ముకుంటున్నారంట. కాగితం ఇచ్చారు, మీరు ఎవరో ఇక్కడ అధికారులు వచ్చి మాకు ఇక్కడ మాకు హామీ ఇస్తేనే ఈ కన్నా ఏదైనా కానీ ఆపుతాము. అప్పుడు దాకా వాళ్ళు వచ్చి చెప్పిందా కూడా.